हाय एवरीवन, वेलकम बैक टू अवर चैनल श्री तेजस किचन। ई रोज मन वीडियो विलेज स्टाइल फिश फ्राई नी एला चेयालो चूद्दामु। ई फिश फ्राई राइस लो की मिक्स चेसी तिनडानिकी चाला बागुंटुंदी। सो ई रेसिपी नी प्रोसेस कंप्लीट गा चूसी मीरु कूडा ओकसारी ट्राई चेयंडी, मीकु तप्पकुंडा नच्चुतुंदी। इक प्रोसेस लोकी वेल्लिपोदाम। इदी बोनलेस साल्मन फिश, इला मुक्कलुगा कट चेसुकोनी 2 to 3 times वाटर तो वाश चेसुकोनी शुभ्रम चेसि पेट्टुकोंडी। इला वाश चेसिना कूडा मनकि फिशी आर्डर पोदु, काबट्टि ई फिशी स्मेल नि पोगोट्टडं कोसम कोन्नि टिप्स नि फॉलो अवच्चु। दीनि कोसम 1/2 tablespoon पसुपु, 1 tablespoon लेमन ज्यूस वेसि ई मुक्कलंतटिकि बागा पट्टिच्चि दीनिनि मरोकसारी वाश चेसुकुंटे मनकि फिशी स्मेल अनेदि मुक्कल नुंचि पोतुंदि। इला मొత్తం ముక్కలంతటికి పట్టించిన తర్వాత వీటిని మరొకసారి వాష్ చేసుకొని పెట్టుకోవాలి। ఇలా వాష్ చేసిన తర్వాత ఇప్పుడు మారినేట్ చేసుకోవాలి। దీని కోసం 1 tablespoon ఆయిల్, 1/2 tablespoon పసుపు, అలాగే 1/2 tablespoon salt ని వేసి ఈ ముక్కలంతటికి కూడా బాగా మసాజ్ చేయండి। ఈ ఉప్పు అలాగే పసుపు కూడా ముక్కలకి బాగా పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది। ఇలా మసాజ్ చేసిన తర్వాత దీనికి మూత పెట్టి ఒక అరగంట సేపు ఈ ముక్కల్ని నానబెట్టుకోవాలి। फिश पीसेस मैरिनेट अये लपड़ फ्राई कोसम मसाला प्रिपेर चेसुकुंदाम। दीन कोसम मिक्सी जार तीसुकुनी 2 inches अल्लानी, अलागे 4 to 5 गार्लिक, 1/2 tablespoon जीलकर्र, 2 tablespoons कोरियांडर सीड्स, इंका दीन कोसम 1 inch दालचिन चेक्क, 1 इलाची, 4 लवंगालु वीटन्नितिनी कूडा मिक्सी जार लोकि वेसुकोनी मनं मेत्तगा ग्राइंड चेसुकोवाली। दीनिकि इप्पुडु मूत पेट्टि वाटर एम याड चेयकुंडा ओकसारि ग्राइंड चेयंडि। इला ओकसारि ग्राइंड चेसिन तर्वात दीनिकि इप्पुडु कावाल्सिनंत वाटर नि वेसुकोनि मेत्तनि पेस्ट लागा ग्राइंड चेसुकोनि ई मिक्सी जार नि ओक पक्कन पेट्टुकोंडि। ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని దీనిలోకి 4 tablespoons ఆయిల్ యాడ్ చేసుకోండి। ఎక్కువ ఆయిల్ యాడ్ చేయొద్దు, మళ్ళీ మనకి ఫిష్ ఫ్రై చేసిన తర్వాత ఆయిల్ వేస్ట్ అయిపోతుంది, కాబట్టి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకొని మనం మారినేట్ చేసి పెట్టుకున్న ముక్కల్ని ఇందులో ఒక దాని తర్వాత ఒకటి వేసుకొని ఫ్రై చేసుకోవాలి। ఈ ఫిష్ పీసెస్ ని హై ఫ్లేమ్ లో కాకుండా లో టు మీడియం ఫ్లేమ్ పైన చిన్నగా వేయించుకోవాలి। అప్పుడే మనకి లోపల పచ్చదనం అంతా పోయి ఈవెన్ గా మనకి ఫిష్ అనేది బాగా ఫ్రై అవుతుంది। ఇలా ఒక సైడ్ బాగా వేగిన తర్వాత ప్రతి ముక్కని మరొక వైపుకి టర్న్ చేయండి। ఇలా రెండో వైపు కూడా లో టు మీడియం ఫ్లేమ్ పైన చిన్నగా వేయించుకోవాలి। హై ఫ్లేమ్ మీద వేయించడం వల్ల ముక్క పైనంతా తొందరగా వేగిపోయి లోపల పచ్చగా ఉండిపోతుంది, కాబట్టి లో ఫ్లేమ్ మీద వేయించుకోండి। ఇలా అన్ని వైపులా కూడా బాగా వేగిన తర్వాత చూసారు కదా మనకి కలర్ అనేది బాగా చేంజ్ అయ్యింది। ఇలా ముక్కలన్నీ కూడా ఈవెన్ గా ఫ్రై అయిన తర్వాత దీన్ని ఈ ముక్కలన్నిటిని ఒక ప్లేట్ లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు అదే సేమ్ పాన్ లోకి కట్ చేసుకున్న 4 పచ్చిమిర్చిని వేసి వేయించుకోవాలి। పచ్చిమిర్చి మనకి చిటపటలాడుతుంది కాబట్టి వెంటనే మూత పెట్టి వేయించండి। ఇలా పచ్చిమిర్చి వేగిన తర్వాత దీంట్లోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాని యాడ్ చేసుకోవాలి। కరివేపాకు ఉంటే మీరు కరివేపాకుని పచ్చిమిర్చితో పాటు వేసి వేయించుకోండి। అలాగే ఈ మసాలా అంతా కూడా రా స్మెల్ అంతా పోయి మనకి పచ్చదనం అంతా పోవాలి మసాలా నుంచి। ఇది కుక్ అవడానికి మనకి 2 నుంచి 4 నిమిషాలు పడుతుంది। లో హీట్ పైన ఈ మసాలాని మూత పెట్టి కుక్ చేయండి। ఇలా మనకి మసాలా అంతా కుక్ అయిన తర్వాత ఆయిల్ అనేది రిలీజ్ అయి ఉంటుంది। ఇలాగా ఈ టైం లో మీరు రుచికి సరిపడా salt వేసుకోండి। మారినేషన్ అప్పుడు మనం ముక్కలకి salt వేసాం కాబట్టి ఇప్పుడు తక్కువ పడుతుంది। అలాగే 1/2 tablespoon పసుపు, 1/4 spoon రెడ్ చిల్లీ పౌడర్ ని యాడ్ చేసుకోవాలి। కారం కూడా మీ టేస్ట్ కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి, మీరు తినే కారాన్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు। ఈ 3 వేసిన తర్వాత మరొకసారి 30 సెకండ్ల పాటు ఒకసారి ఫ్రై చేసుకోవాలి। ఇలా మొత్తం అంతా ఫ్రై అయిన తర్వాత మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఫిష్ ముక్కల్ని యాడ్ చేయండి। ఇలా ముక్కలన్నీ యాడ్ చేసిన తర్వాత మూత పెట్టి లో హీట్ పైన ఒక 2 to 4 minutes పాటు కుక్ చేసుకోవాలి। ఇలా చేయడం వల్ల మసాలా ముక్కలంతటికి బాగా అబ్జార్బ్ అయ్యి టేస్ట్ అనేది బాగుంటుంది। ఇలా మీకు 4 minutes తర్వాత మరొక సైడ్ కి ఈ ఫిష్ ముక్కల్ని టర్న్ చేసుకోవాలి। రెండో వైపు కూడా ఈ ముక్కలకి మసాలా పట్టాలి కాబట్టి ఇలా టర్న్ చేసిన తర్వాత మరి కొంచెం సేపు ఫ్రై చేయండి। ఇలా రెండు వైపులా టర్న్ చేసుకుంటూ ముక్కలంతటికి మసాలా బాగా పట్టేలాగా ఫ్రై చేసుకోవాలి।
చూసారు కదా మనకి మసాలా అంతా కూడా బాగా అబ్జార్బ్ అయ్యి ముక్కలు అనేవి ఈవెన్గా బాగా ఫ్రై అయి ఉన్నాయి. ఇలా మొత్తం అంతా ఫ్రై రెడీ అయిన తర్వాత దీంట్లోకి కట్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోండి. నేను కొత్తిమీర వేయలేదు. ఇలా కొత్తిమీరని యాడ్ చేసుకొని ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని మనం ఈ ఫిష్ ఫ్రైని సర్వ్ చేసుకోవచ్చు. అంతేనండి, చాలా టేస్టీగా ఉండే ఫిష్ ఫ్రై మనకి సర్వింగ్కి రెడీ అయిపోయింది. ఈ ఫిష్ ఫ్రై ప్రాసెస్ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్లో తెలియచేయండి. అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని విజిట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.